నాటక అకాడమీ చైర్మన్గా గుమ్మడి గోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో మంత్రి కందుల దుర్గేష్ గోపాలకృష్ణ చేత ప్రమాణం చేయించారు. అంతకుముందు ఘంటసాల వెంకటేశ్వరరావు 102వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. కూటమి ప్రభుత్వంలో కళలు కళాకారులకు పునరుజ్జీవం వస్తుందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గుమ్మడి గోపాలకృష్ణ గారి యొక్క నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా మళ్ళీ ఒక వేదిక మీదకి తీసుకురావాలి. మళ్ళీ నంది నాటకోత్సవాలు కానీ, నంది అవార్డులు కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఆయా మాండలికాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జానపద కళారూపాలు కానీ వీటన్నింటినీ కూడా బతికించుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. చంద్రన్నవరం నాటకవారం శనివారం, శనివారాన్ని నాటకవారంగా మార్చేటువంటి యొక్క ఆ యొక్క రూపకల్పన చేయడానికి మీ సహాయాన్ని అర్థిస్తున్నానమ్మా. ఎందుకంటే శనివారం వచ్చిందంటే నేను నాటకం వేస్తాను అనే ధైర్యం ప్రతి ఒక్క కళాకారుడికి, రంగ కళాకారుడికి కావాలి. నెలకి 4 నాటకాలు నాకు ఉన్నాయనే ధైర్యం ఇవ్వనప్పుడు అంతరించిపోతున్న కళ, అంతరించిపోతున్న కళ అనే మాటలు చెప్పుకోవడం తప్పితే అభివృద్ధి చెందుతున్న కళ అని అంటానికి అవకాశం లేదు. యువత నాటక రంగంలోకి రావాలంటే ఒక భరోసా ఇవ్వాలి. గోపాలకృష్ణ గారి గురించి మాట్లాడాలంటే ఆయన నాటక అనుభవం అంత ఉండదు నా వయసు. కొంతమందికి అంటారండి పదవితో పేరు వస్తుందని, ఆ పదవికే పేరు వచ్చే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో మన గుమ్మడి గోపాలకృష్ణ గారు ఒకరు. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన చెయ్యని నాటకం లేదు, తీసుకోని పదవి లేదు, ఆయన పొందని పురస్కారం లేదు. 18 నంది అవార్డులు స్వీకారం చేసుకున్నారంటే అది కేవలం ఆయనకే సాధ్యం.